తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇవాళ విద్యుత్ డిమాండ్ 14,000 మెగావాట్ల మార్కును దాటింది. ఈ మేరకు ఆయా విద్యుత్ సంస్థలు 14,117 మెగావాట్ల డిమాండ్ను అధిగమించాయి. సాయంత్రం వరకు మరింత విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇక సౌత్ ఇండియాలో అత్యధిక విద్యుత్ వినియోగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో తమిళనాడు నిలిచింది. అయితే 18,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీవిల్ అందిస్తారు. లీవిల్ సునీత, ఏదైతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధికంగా విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర చరిత్రలోనే గత 3-4 రోజుల నుంచి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చూడవచ్చు. అయితే ఇవాళ ఏకంగా 14,117 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను అధిగమించాయి రాష్ట్ర విద్యుత్ సంస్థలు. అంతేకాకుండా ఏదైతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం కేసీఆర్ విద్యుత్ బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేశారు. 35,000 కోట్ల పైచిలకు నిధులు కేటాయించి విద్యుత్ సమస్యలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు సీఎం కేసీఆర్. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ కావచ్చు, ఇటు పరిశ్రమలు కావచ్చు, ఇటు వినియోగదారులకు కూడా విద్యుత్ 24 గంటల సరఫరా చేసేందుకు వీలైంది. ఆ నేపథ్యంలో క్రమక్రమంగా ఇటు విద్యుత్ వినియోగం కూడా పెరుగుతూ వస్తుంది. విద్యుత్ ఏదైతే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న నేపథ్యంలోనే ఏదైతే ఈ పరిశ్రమ స్థాపన కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రాష్ట్రం నెలకొల్పారు. ఇవన్నింటి దృష్ట్యా గత సంవత్సరానికి విద్యుత్ వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇవాళ మరోమారు రికార్డు స్థాయిలో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా 14,117 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. అంతేకాకుండా ఇవాళ సాయంత్రానికి మరింత విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. 14,500 మెగావాట్ల వరకు కూడా చేరుకున్న అవకాశం ఉందంటారు. ఇటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు విద్యుత్ అధికారులు చెప్తున్నారు. అయితే 18,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యం మన విద్యుత్ సమస్యలకు ఉందని ఇటు సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పనిచేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా సరఫరాలో ఎలాంటి లోటుపాటు రాకుండా ఇటు వేసవి కాలం స్టార్టింగ్ ప్రారంభ దశ నుంచేలే అధికారులు పనిచేస్తున్నట్లు కూడా సీఎండీ ప్రభాకర్ రావు గారు చెప్పారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా సరఫరా చేసేందుకు సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు చేపడుతున్నామని కూడా ఇప్పటికే సీఎండీ ప్రభాకర్ రావు గారు చెప్పారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగం అంటే సౌత్ ఇండియాలో తమిళనాడు 17,000 పైసలకు విద్యుత్ వినియోగం ఉంటే 14,000 పైసలకు విద్యుత్ వినియోగం రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ రికార్డు స్థాయిలో నమోదు కావడం రెండో రాష్ట్రంగా ఉందని ఇప్పుడు విద్యుత్ అధికారులు చెప్తున్నారు. సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఉష్ణోగ్రత పెరిగితే మరింత విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తానికి 18,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రావని చెప్తున్నారు సునీత. రైట్ లీవిల్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.